Krishna Jilla Kanchikacherla Mandalam ZPTC ga YCP nundi Velpula Prashanthi ennikayyaru 10888 ఓట్ల మెజారిటీ గెలుపొందడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మండల ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచర్ల మండలం ZPTC అభ్యర్థిని అయినటువంటి వేల్పుల ప్రశాంతి 888 ఓట్ల అధిక మెజారిటీతో గెలవడం జరిగింది. మరి విజయ స్పందన ఏంటో తెలుసుకుందాం. అలానే ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆమె ఏం చెప్తారో వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. మరి అధిక ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి ప్రశాంత్ గారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజలను తీర్చుకుంటానని, అలాగనే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, శాసనసభ్యుల వారికి మంచి పేరు తెస్తానని, అలాగనే ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తనవంతుగా అందిస్తానని తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ రిపోర్టర్, నందిగామ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. ఈ విజయంతోనే చాలా సంతోషంగా ఉన్నాను. మరి కంచిచర్ల ZPTCగా నాకు అవకాశం ఇచ్చిన మరి మన నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు గారికి, అలాగే మరి రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ మొండితోక అరుణ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కంచిచర్ల మండల ప్రజలందరికీ కూడా, నాయకులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి కంచిచర్ల మండలాన్ని మరి నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారికి, అలాగే రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ గారు మొండితోక అరుణ్ కుమార్ గారి కృషితోని కంచిచర్ల మండల ప్రజలందరికీ కూడా నా మరి అభివృద్ధి పథకాలని మరి ప్రజలకి చేరువయ్యే విధంగా మరి కృషి చేస్తాను.